My name is Nandini. I am going to recite the verses 1 to 15 from the first chapter of Bhagavad Gita. The name of the chapter is Arjuna Vishada Yoga. King Dhritarashtra asks his advisor and charioteer Sanjaya to tell him what was happening in the Kurukshetra war. These 15 verses, they introduce the two armies, the Kauravas and the Pandavas, and their principal members. Om Shri Paramatmane Namaha. ధృతరాష్ట్రవువాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్ర శూరా మహేష్వాసః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః దృష్టకేతుశ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్ పురుజిత్ కుంతిభోజశ్చ శైభ్యశ్చ నరపుంగవః యుధామన్యుశ్చ విక్రాంతః ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథః అస్మాకంతు విశిష్టాయే తాన్నిబోధ ద్విజోత్తమా నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమితే భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ అన్యే చ భవః శూరా మదర్థే త్యక్తజీవితాః నానాశస్త్రప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం అయనేషు చ సర్వేషు యథా భాగమవస్థితాః భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి తస్య సంజనయన్ హర్షం కురు వృద్ధః పితామహః సింహనాదం వినద్యోచై శంఖాన్ దద్మౌ ప్రతాపవాన్ తత శంకాశ్చ వీర్యశ్చ పనవానక గోముఖాః సహ శైవ్యాభ్యహన్యంత సశబ్దస్తు మలోభవత్ తత శ్వేతైర్హైర్యుక్తే మహతీస్త్యందనే స్థితౌ మాధవాః పాండవాశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదత్మతుః పాంచజన్యం హృషీకేశః దేవదత్తం ధనంజయః పౌంద్రం దద్మౌ మహాశంఖం భీమకర్మవృకోదరః ఓం శ్రీ పరమాత్మనే నమః.